కొంతమంది ఫ్రెండ్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అందులో ఒక అబ్బాయి పేరు తున్ ఇతను ఒక ఫోటోగ్రాఫర్ అతనితో జెన్ అనే అమ్మాయి కూడా ఉంటుంది తను తున్ దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఉంటుంది అక్కడ తన కాలేజీ ఫ్రెండ్ పెళ్లి కావడంతో కాలేజీ టైంలో జరిగిన సంఘటనల గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తారు కట్ చేస్తే పార్టీ అయిపోయాక తున్ మరియు జెన్ కార్లో ఇంటికి వెళ్తూ ఉంటారు జెన్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ఇద్దరికి కూడా మందు ఎక్కువైపోయి ఉంటుంది అయితే అనుకోకుండా కారుకి ఒక అమ్మాయి అడ్డొస్తుంది జన్ మత్తులో తనని చూసుకోకుండా గుద్దేస్తుంది సో ఆ అమ్మాయి బాగా గాయపడి రోడ్డు మీద పడిపోతుంది వెంటనే జన్ రోడ్డు మీద పడిన అమ్మాయిని చూడబోతూ ఉంటే తున్ను ఆపుతాడు తను చాలా భయపడుతూ ఉంటాడు జన్ని బయటికి వెళ్ళనివడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుందని అనుకుంటాడు సో రోడ్డు మీద ఉన్న అమ్మాయిని అక్కడే వదిలేసి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి వాళ్ళు చాలా ఆందోళనగా ఉంటారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే పోలీస్ స్టేషన్లో కానీ హాస్పిటల్లో కానీ ఆ అమ్మాయిని చేర్చినట్లు ఏ రిపోర్ట్సు లేవు ఇదిలా ఉండగా తున్ ఒక ఫంక్షన్ లో కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తాడు ఆ ఫొటోస్లో విచిత్రంగా తెల్లటి నేడతో ఒక మనిషి ముఖం కనిపిస్తుంది అది చూసి తున్ ఆశ్చర్యపోతాడు సో దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒరిజినల్ ఇమేజ్తో పాటు నెగిటివ్ ఇమేజ్ కూడా చూస్తాడు ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ ఆ పిక్స్ ని బాగా పరిశీలిస్తాడు అతను కూడా తెల్లటి నేడతో ఉన్న ముఖం ఆ నెగిటివ్ ఫొటోస్లో ఉన్నట్లు గుర్తిస్తాడు సో దీనివల్ల తున్ మరియు జన్ చాలా డిస్టర్బ్ అయిపోతారు ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు జన్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరు ఉన్నట్లు అనిపిస్తుంది అదే టైంలో జన్ పిక్చర్ డెవలప్మెంట్ రూమ్ లో ఒక అమ్మాయిని చూస్తుంది ఆమె వాష్రూమ్ బేస్మెంట్లో నుంచి మెల్లిగా బయటకు వస్తూ ఉంటుంది ఆ సీన్ చూసి జన్ చాలా భయపడిపోతుంది కానీ కొద్దిసేపటికి మామూలు స్థితికి వచ్చేస్తుంది అలాగే తున్ కూడా జెన్ రూమ్లో ఉన్న వేరే అమ్మాయిని చూస్తాడు జెన్ ఆ పిక్స్ చూసినప్పుడు ఆ రోజు రాత్రి ప్రమాదంలో చనిపోయిన అమ్మాయి ఈ దెయ్యమని తనకు అర్థమవుతుంది విచిత్రం ఏమిటంటే ఆ యాక్సిడెంట్ తర్వాత తున్కి మెడ మీద విపరీతంగా నొప్పి ఉంటుంది తనకి ఇలా ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కాదు సో తను చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి బరువు చెక్ చేసుకుంటాడు ఆశ్చర్యంగా తన ఒరిజినల్ బరువు కంటే డబుల్ బరువు ఉంటాడు పక్కనే ఉన్న నర్సు కూడా అది చూసి శాక్తింటుంది జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ జెన్ దెయ్యం మ్యాగజైన్ అమ్మే షాప్కి వెళ్తుంది అక్కడికి వెళ్ళి చూస్తే ఆ మ్యాగజైన్స్లో చాలా వరకు పిక్స్ ఫేక్ అని తెలిసిపోతుంది ఇలాంటి మ్యాగజైన్స్ చదవడానికి కస్టమర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు అయితే అక్కడ ఉన్న మ్యాగజైన్స్ యజమాని వారికి ఒక ఆల్బమ్ చూపిస్తాడు దానిలో ఉన్నవన్నీ రియల్ అని అతను చెప్తాడు అతను అతీంద్రియ శక్తులు ఉన్నాయని అతను చెప్పదలుచుకున్నాడు ఆ ఆత్మలు ఒక కారణంతో పిక్స్లోకి వస్తాయని ఆ పిక్లోనే ఎప్పటికీ బంధించబడతాయని అతను చెప్తాడు అతను చూపించిన పిక్స్లో కూడా సేమ్ జెన్ పిక్స్కి మ్యాచ్ అవుతాయి ఆ పిక్సర్ని నిజమే అని చెప్పడానికి అతను ఇంకో ఉదాహరణ కూడా చెప్తాడు ఆ పిక్సర్ని ప్రత్యేక కెమెరాతో తీయబడ్డాయి ఈ పిక్స్ని అసలు ఎడిట్ చేయలేమని ఆ యజమాని చెప్తాడు మరుసటి రోజు తున్ ఫ్రెండ్ అతని ఇంటికి వస్తాడు అతను చాలా టెన్షన్లో ఉంటాడు తున్ పిక్స్ గురించి ఆ అమ్మాయి గురించి అడుగుతూ ఉంటాడు తన ఫ్రెండ్ మాటలకి తున్ కంగారు పడతాడు తనకి ఈ విషయాలని ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతాడు ఇటువైపు జెన్ ఆ పిక్స్ని డీటెయిల్డ్గా చూస్తూ ఉంటుంది తర్వాత తున్ కాలేజీకి వెళ్తుంది ఒక ల్యాబ్లోకి వెళ్ళి సేమ్ అదే కెమెరాతో పిక్స్ తీస్తుంది ఆ రోజు రాత్రి ప్రమాదంలో చనిపోయిన అమ్మాయి ఆత్మను ఆ పిక్లో చూస్తుంది అది చూసి జెన్ చాలా భయపడుతుంది ఆమెకి అక్కడ ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది ఒక పిక్ కింద పడగానే ఆమె పరిగెడుతుంది అక్కడికి వెళ్ళి చూడగానే అది ఆ అమ్మాయి చిత్రం ఆ తర్వాత కాలేజీ గ్రూప్ ని చెక్ చేస్తుంది తనిఖీ చేసినప్పుడు ఆ అమ్మాయితో తున్ ఫోటో దిగిన పిక్ కనిపిస్తుంది వెంటనే జెన్ ఆ పిక్ని తీసుకుని తనతో ఉంచుకుంటుంది ఆ తర్వాత జెన్ తున్కి ఆ పిక్ చూపించి దాని గురించి అడుగుతుంది తున్ ఆ అమ్మాయి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఆ అమ్మాయి పేరు నాట్రే తను నా క్లాస్మేట్ ఇద్దరం ఒకరితో ఒకరు ఉంటూ ఒకరినొకరు ఇష్టపడడం స్టార్ట్ చేశాం ఒకరోజు అకస్మాత్తుగా నేను ఆ రిలేషన్ని ఆపేయమని ఆ అమ్మాయికి చెప్పాను అది తనకి చాలా బాధ కలిగించింది నాట్రే తనను విడిచిపెడితే ఆత్మహత్య చేసుకుంటానని తునిని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్కి కూడా చెప్పానని తుని చెప్తాడు తను అలాంటి పనులు చేయదని మేము హామీ ఇస్తున్నామని తన ఫ్రెండ్స్కి చెప్పారని తుణ్ అంటాడు కానీ ఆ రోజు నుంచి నాట్రే ఎక్కడా కనిపించలేదు తుణ్కి ఈ విషయం తెలియదు అయితే నాట్రే దెయ్యంగా మారి నన్నెందుకు ఇబ్బంది పెడుతుందని అడుగుతుంది తర్వాత తున్ అస్తవ్యస్తంగా ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు ఉన్నట్లుండే తన ఫ్రెండు ఆత్మహత్యకు ప్రయత్నిస్తూ ఉండడం చూస్తాడు కొద్దిసేపటికి బిల్డింగ్ పైనుంచి దూకి తన ఫ్రెండ్ ఆత్మహత్య చేసుకుంటాడు ఆ తర్వాత ఫ్రెండ్ భార్య తున్ మరియు జెన్నని కలుస్తుంది మీ ఫ్రెండ్స్ మధ్య అసలేం జరుగుతుంది అని తునిని అడుగుతుంది మీ ఫ్రెండ్స్ అందరూ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారని ఆమె చెప్తుంది అది విన్న తున్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి దీన్ని బట్టి తర్వాత నేనే కావచ్చు అనే ఆలోచన తున్లో మొదలవుతుంది తర్వాత తున్ మరియు జెన్ నాట్రే వాళ్ళ ఇంటికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూస్తే నాట్రే అస్థి తన మంచం మీద ఉండడం చూసి శాఖ అవుతారు అంటే నాట్రే తల్లి ఆమె అంత్యక్రియలు ఇంకా చేయలేదన్నమాట నాట్రే తల్లి ఎందుకు అలా చేయలేదు అన్న క్వశ్చన్ వారిలో ఉండిపోతుంది అంత్యక్రియలు చేస్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుందని వీళ్ళు భావిస్తారు వాళ్ళు నాట్రే తల్లిని ఎందుకు అంత్యక్రియలు చేయలేదు అని అడుగుతారు తను ఇలా ఉంటే నాట్రే ఇంట్లోనే ఉన్నట్లు అనిపిస్తుందని తన తల్లి సమాధానం ఇస్తుంది తన కూతురు బిల్డింగ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని తన తల్లి చెప్తుంది ఇక్కడ తుణ్కి బల్బెలుగుతుంది తన ఫ్రెండ్స్ బిల్డింగ్ పై నుంచి దూగి చనిపోవడానికి నాటరే ఆత్మహత్యకి లింక్ ఉన్నట్లు అర్థమవుతుంది ఇక్కడ ఏదో కనెక్ట్ ఉన్నట్లు వాళ్ళకి కనిపిస్తుంది తన కూతురికి దూరంగా ఉండలేకనే నేను అంత్యక్రియలు చేయలేదని తన తల్లి వాళ్ళతో చెప్తుంది అయితే వీళ్ళిద్దరూ నాట్రే తల్లికి అర్థమయ్యేలా చెప్పి అంత్యక్రియలకి ఒప్పిస్తారు చివరికి అంత్యక్రియలు నిర్వహిస్తారు అప్పుడంతా మామూలైపోతుందని తున్ భావిస్తాడు అయితే ఆ రోజు రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు తున్ను దుప్పటి ఎవరో లాగుతున్నట్లు అనిపిస్తుంది తనకి ఏదో వింతగా అనిపించి లేచి కూర్చుంటాడు ఎదురుగా నాట్రే దెయ్యం తుణ్ణిని అలాగే చూస్తూ ఉంటుంది తున్ ఆ దెయ్యాన్ని చూసి చాలా భయపడిపోతాడు అతను మెట్లు దిగి కిందకు వస్తాడు కానీ అదే ఫ్లోర్లో పదే పదే అవే మెట్ల మీద దిగుతూ ఉంటాడు అదే ప్రదేశంలో పరిగెడుతూ ఉన్నట్లు అనిపిస్తుంది అతను అక్కడ ఉన్న జెన్ని చూస్తాడు తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది ఎందుకు ఇలా చేసావని అంటుంది అకస్మాత్తుగా జెన్ నాట్రేగా రూపాంతరం చెందుతుంది వెంటనే తున్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీలో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ నాట్రే దేయం కూడా అక్కడికి వస్తుంది తను తున్నుని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది తున్ దాన్ని చూసి భయపడి కిందకి పడిపోతాడు మరుసటి రోజు ఉదయం తున్ హాస్పిటల్లో ఉంటాడు ఆ తర్వాత వాళ్ళు సిటీకి వచ్చేస్తారు జెన్ సీనియర్ ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్స్ డెవలప్ చేస్తుంది తను పిక్స్ అన్నిటిని ఒక ఆర్డర్లో పెట్టి చూడటం స్టార్ట్ చేస్తుంది అలా చూడగానే నాట్రే క్రమంగా బుక్ సెల్ఫ్లోకి వెళ్ళడం ఆమె గమనిస్తుంది మరోవైపు జెన్కి నెగిటివ్ పిక్స్లో కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి అలా వాటిని బాగా డెవలప్ చేసినప్పుడు తనకి ఒక పెద్ద రహస్యం తెలుస్తుంది నిజానికి జెన్ వెలిన ల్యాబ్లో తున్ ఫ్రెండ్స్ నాట్రేని లైంగికంగా వేధించారు నాట్రే ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేయడం వల్ల వాళ్ళు అలా చేసి ఉంటారు ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చెప్పింది కాబట్టి ప్రతీకారం కోసం వారు అలా చేసి ఉంటారు నాట్రేకి ఇదంతా జరుగుతున్నప్పుడు తున్ కూడా అక్కడే ఉంటాడు అదంతా చూస్తూ ఉంటాడు కానీ నాట్రేకి ఎటువంటి సహాయం చేయడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆమెపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం తన పిక్స్ కూడా తీస్తాడు ఇదంతా కూడా జెన్ చూస్తున్న పిక్స్లో ఉంటుంది స్టార్టింగ్ లో తున్ ఫ్రెండ్ పిక్స్ గురించి ఎందుకు అడిగాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది సో నాట్రేకి లైంగికంగా దాడి జరిగిన తర్వాతే ఆత్మహత్య చేసుకుంది ప్రతీకారం తీర్చుకోవడం కోసం తున్ ఫ్రెండ్స్ అందరిని వెంబడించడం ప్రారంభించింది నాట్రే దెయ్యం మీద ఉన్న భయం కారణంతోనే ఫ్రెండ్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు ఆత్మహత్య చేసుకుని ఉంటారు తర్వాత జెన్ కోపంతో తుణ్ని ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంది తున్ తన తప్పుని ఇక్కడ ఒప్పుకుంటాడు ఇది ఎప్పటికీ క్షమించరానిది అని విచారం వ్యక్తం చేస్తాడు కానీ జెన్ అతని మాటలు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది తున్ నాట్రే దేయం వల్ల ఇంకా భయపడుతూ ఉంటాడు తనకి నాట్రే దేయం తన చుట్టూ ఉన్నట్లు భావిస్తాడు తన కెమెరాతో ఇల్లు మొత్తం పిక్స్ తీస్తాడు ఇలా చేస్తే నాట్రే ఎక్కడుందో కనిపెట్టొచ్చు అనుకుంటాడు కానీ తీసిన ఫోటోలన్నిటిలో తనకి నాట్రే కనిపించదు సో కోపంతో కెమెరాని దూరంగా విసిరేస్తాడు అలా విసిరేయగానే కెమెరా తన వైపుకు వచ్చి అనుకోకుండా ఒక ఫోటో క్లిక్ అవుతుంది ఆ ఫోటో చూడగానే తనకి ఫ్యూజులు ఎగిరిపోతాయి నాట్రే ఆ ఫోటోలో ఉంటుంది అది ఎక్కడో లేదు తున్ భుజం పైన ఉంటుంది కోపంతో నాట్రే దయం తన కళ్ళలో పొడుస్తుంది దీంతో తను ఏమీ చేయలేకపోతాడు అలా నడుచుకుంటూ బిల్డింగ్ పైనుంచి కిందకి పడిపోతాడు కట్ చేస్తే తున్నిని హాస్పిటల్లో చూస్తాం తన ఒంటి నిండా కట్లు ఉంటాయి చాలా గాయపడి ఉంటాడు తను నిజంగా శాఖలో ఉంటాడు తనని కలవడానికి జన్నొస్తుంది అతని పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది తనని కలవడానికి లోపలికి వెళ్తుంది అయితే గ్లాస్ డోర్లో మళ్లీ నాట్రే ప్రతిబింబం కనిపిస్తుంది తను ఇంకా తున్ భుజం మీద కూర్చుని ఉంటుంది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్